నిష్కామ వ్యాపారాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కురువి మండలం లింగ్యాతండా సమీపంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాల నల్లబెల్లం 15 క్వింటాల పట్టికను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల వివరాలను కురువి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. నల్లబెల్లం పట్టిక విలువ 8 లక్షల రూపాయల విలువ చేస్తుందన్నారు. కురువి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ శంకర్రావు గారు వారి యొక్క సిబ్బందితో ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు లింగ్యాతండ దగ్గర ఒక లారీ అనుమానాస్పదంగా కనపడేప్పుడు చెక్ చేసి అందులో 100 క్వింటాల